అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మన రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా మన జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ, మూడు పార్టీలు కూడా కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు మరి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడమే ధ్యేయంగా కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దానిలో భాగంగా మరి ఈ రోజున తిరుపతి నగరంలో ఏదైతే అభ్యర్థి జనసేన వాళ్ళకి పొత్తుల్లో కేటాయించడం జరిగిందో దానిలో భాగంగా మరి అభ్యర్థి విషయంలో తిరుపతి నగరంలో మరి ఇంకా కూడా ఈ సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే తిరుపతి నగరంలో జనసేన అయినా పర్వాలేదు, తెలుగుదేశం అయినా పర్వాలేదు, మహాకూటమిలో ఎవరైనా లోకల్ అభ్యర్థులకు ఇస్తే గెలుపు ఖాయము, గెలుపు 100% నిజము, మరి తెలుగు మహాకూటమే ఇక్కడ గెలుస్తుంది అనే ఒక నినాదంతో ఉన్నటువంటి తిరుపతి నగర ప్రజలు కానివ్వండి, మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానివ్వండి, అదేవిధంగా జనసేన క్యాడర్ కానివ్వండి ఉన్నటువంటి ఆలోచనలో ఈ రోజున మరి స్థానికేతరులకు కేటాయించి తిరుపతి నగరంలో ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొనుంది. సో ఈ గందరగోళ పరిస్థితిని నుంచి మనము విముక్తి కావాలన్నా మరి శాంతియుతంగా తిరుపతి నగరంలో మరి అందరి అభీష్టం మేరకు స్థానికులకు సీటు కేటాయించి మనం మహాకూటమైనా పర్వాలేదు, తెలుగుదేశం అయినా పర్వాలేదు, మనము ఎలక్షన్లకు వెళ్తే మరి ఎవరైతే మనం తరిమి కొట్టాలనుకున్నామో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, తిరుపతిలో అభినయ్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, వాళ్ళ యొక్క ఈ దౌర్జన్యాలని అంతా కూడా మనం అరికట్టాలి అని 58 నెలలుగా పోరాటం చేసి ఇంకా 50 రోజులు ఉందనగా ఇలాంటి సంఘర్షణ తిరుపతి నగరంలో వచ్చింది. దీన్ని రూపుమాపడానికి అధినాయకులు నిర్ణయం తీసుకొని తప్పకుండా అందరికీ ఆమోదయోగ్యమైన మహాకూటమి అభ్యర్థిని నియమించాలని, స్థానికులుగా ఉండేవాళ్ళని నియమించాలని మా అభ్యర్థి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.